అబ్బో మీరు అవసరం ఉన్నప్పుడే దగ్గరికి వస్తారు, అవసరం ఉన్నంత చెప్పి ఐస్ క్రీడ్ అంత చేసి పుల్ల నవతల వారికి వారేస్తారు. అబ్బో నీ మొగ కులం మొండి కులం నాకు తెలియదు, అని కొరకు ఇప్పుడు నా అక్కకు నీళ్ళు ఇవ్వగానే నా అక్కకు నాకు పగ చేస్తా అని చూస్తున్నావు. బరబ్బరిత్తా ఖచ్చితంగా మా అక్క ఆపది నాకు తెలుసు, నా ఆపది మా అక్కకు తెలుసు, మా ఆడవాళ్ళ బతుకంటే అల్లిపు ఒకటేనా, మా ఆడవారు మనసు అంత ఒక్కటి, మా బాధ మాకు తెలుసు, మీ బాధ మీకు తెలుసు, నీకేం ఏర్పాటు? నీ ముఖం ఖచ్చితంగా ఇస్తావా? నేను ఇస్తాపో ఖచ్చితంగా. నువ్వేం చెప్తా, నువ్వేం చెప్తా, ఇప్పుడు ముట్టుకోకండి. నన్ను నన్ను ముట్టకురా, ముండ కొడుకా నేను. మంచిగా లేదని చెప్పింది, నా దూరం ఉండి దూరం ఉండి మాట్లాడు. మొగలకు శాంతితో మీ అక్క నిన్న ఏమన్నది ఇచ్చానా నీకు? ఏమన్నది? ఓ నీసుదానా, ఓ కవసుదానా, ఓ కప్పలు పట్టిదానా, ఓ చాపలు పట్టిదానా, ఓ రొయ్యలు పట్టిదానా, అని అన్ని తీర మాటలు అనగానే మళ్ళీ దానికెళ్ళి ఉంటున్నావు. నా మాట కింద చెప్తున్నట్టు, ఓ కంసనా సమితి, ఓ కంసనాలా అంజే నామగడు ఉండగా నేనే నేనుండగా నువ్వెట్లా వచ్చినావు అనే గాని మర్చిపోయి. అప్పుడు ఎందుకంటే మా అక్క పార్వతదేవతను నిలబెట్టుకొని నా దగ్గరకు వచ్చినప్పుడు ఏనుగురి పద్మం లోపల నా తల్లి శంకుదేవయ్య, నా తల్లి శక్రమమ్మాయి దేవి, ఏడుగురు బెస్తపోయిన తోడ కొట్టిన నేను అటువంటి ఒక 24 ఈతల ఈరమని శక్తి గంగను, గంగను నన్ను పెళ్లి చేసుకుని అటువంటి పంచాగిరి ఓలికొచ్చిన్నాడు. మా దిక్కుమల్లో నేను ఉండగా నువ్వు ఎట్లా వచ్చినవని నన్ను మారు మారు మాటలు తిట్టింది. చాపలు పట్టిదానా, ఓ కౌసుదానా, ఓ కప్పలు తినదానా, ఓ నీరు కట్టెలు తినదానా అని మాట్లాడి మరిచి మనం పోతే మర్చిపోయి మళ్ళీ నా ముంగట పెడుతున్నా సీర కట్టుకోవాలి. సీరే దుకాణం అని తిరుగుతాడు మరిచేసాను. సీరే నాకు మాట ఏమి ఇలా నాకు ఏమైనా మాట మనసులో బాధ ఉంటుంది, అది ఏది ఏడైంది అన్నది నాకు స్వయం మాటకే పాస్ పడతావు. ఇంకా పిడత జారిపోయింది చూసినావా? కన్ను మూసుకున్నది మొగోళ్ళు చూస్తే మోక్ష
అయ్యా సరే గాని ఒక మాట ఎందుకంటే నిజమన్నాడు వచ్చింది ఆడు నా అక్క పారదమ్మ అన్నారు అని మాటలు అన్నది నన్ను తెప్పరాని తెప్పులు తెప్పింది ఆనాడు మాట ఆనాడు కోపం ఈనాడు అడగండి దాన్ని ఇయ్యాలంటవా అయ్యా అయ్యో జంగమయ్యా రాగి సర్వడేమో సారణ ఇల్లు దొరకని అన్నది మంత్రాలు చదివి నూటనే ఒక్క మంత్రం నుడుగు తప్పకుండా చదివి సరడు చేయాలి మీరని అడగంగా మీద కొట్టంగా ఉతకాలు కిందికి కిందకి నలుగురు నాలుగు తిరిగి అనుకుంటారని గంగ దేవి ఒక్క మాట ఏం ఆలోచన చేసిందయ్యాతల్ల గంగ లోపల ఒక జన పాల గుండు ఉంది జన పాల గుండు కింద ఎద్దు అడుగు లోపల ఏడు దాదులు ఉంటుంది దాటుకున్నదమ్మా ఏడుతో తిల్లు నిన్ను దాచుకొని గంగ ఉతకమంత మటన మాయం చేసింది ఎక్కడ చూసినా ఉతక తెప్పలు కనబడుతున్నాయిరా తల్లి కూర్చున్నారు ఏమయ్యా తంగవా మళ్ళీ చెప్పిన మాట అంత సారు చెప్పిండు చెప్పిన బుచ్చిట అంత సారు చెప్పినాడు మరి గానాడు శంకరుడు మాత్రం గంగదేవికి చెప్పిన మాట అంత సారు చెప్పినాడు గుండె కింద ఏడు దోచుల ఎప్పుడు ఎంపడుంచుకున్నదో గంగదేవి ఆ ఉత్క చెప్పుడు మీదకైనా ఈ ఉత్కాలు కిందికైపోతా ఉన్నాయి మరి ఎప్పుడూ చన్న పాల గుండె కింద గంగదేవి ఉండను గాని మరి పూల గుచ్చి పట్టుకొని రాగి సర్వ పట్టుకొని అమ్మవారు భారతమ్మ
కప్పముట్టని గౌతం కావాలని కోరుకుంటూ తెల్ల కప్పముట్టని గౌతం నీ దగ్గర దొరుకుతా నీ పేరు ఆ పాద సేవ చేస్తావా
జగ్గున మన్నింటి పక్కం అంట మెరిచిండు కుమ్మరి పురుగాయి పుట్టాలే కోడిన ఉస్కేదంత మళ్ళీ ఎప్పుడు వాళ్ళ కుప్ప చెయ్యాలి చెల్లెలకి రావన్న పార్వతికి అంత తోడిన కానీ మళ్ళీ ఎప్పటోలే ఈ కుమ్మరి పురుగు మరి చెలివంత ఊడిపాలన్నాడే చెల్లి ఎప్పటోలే దంగమయ్యా దంగమయ్యా జగమెల్ల భారత దేవికైనా కడపలో బలం లేక నోటిలో బలం కాదు లేక ఎడమదొక్క ఎన్నుతున్నది కుడిదొక్క పొందుతున్నది అయ్యలారా కడపలో బలం లేక ఎందుకు డొక్కండకపోతున్నదే అవ్వా You know?
చేసిన గాని సుక్క బొట్టన్న నీరు దొరకలేకపాయే తోడింది తోడింది మరి ఉసుక గాల వట్టే పార్వతమ్మకు ఎండ కొడత ఉంది ఏనాడు మాత్రం ఎర్రడి ఎండల్ల గుమ్మడి పండులు ఏనాడు మాత్రమే సందమామ కన్న చక్కగున్న పార్వతి మరి తప్పు తోడు తోలే గుంజు కత్త ఉన్నది పార్వతమ్మ ఎన్నుకు డొక్కండుక పోతుంది కళ్ళు తిరిగి కింద వర్త ఉన్నదాట పార్వతి ప్రాణేశ్వరం ఉండా నువ్వు చెప్పిన సీతులు దొరకపోతలేవు నాదా నా పానం పోతుంది జీవనం పోతుంది నన్ను ఆదుకో నాదా నంగనే ఎన్ని కొండ దంగమయ్యకే నాడ మాత్రమే ఎంటనే మాయమైతే ఉన్నది మరి నడి గంగలోపడవే నాడు మాత్రమే పాతల్ల గంగలోపడ పార్వతి గిట్ట చచ్చిపోతూ ఉంటే పార్వతి చచ్చిపోతే జగమంత చీకట అయిపోద్ది పార్వతి నించిన మాత లేదు శంకరుని మించిన దాత లేకపాయే ఆడిదాని మాటలకు నేనన్న మాటలకు అలిగిపోయి పార్వతి ముక్కాన మూడు గడియల్లో ఉత్కము తెస్తానని పోయి ఏనాడు మాత్రమే అడిగారు కష్టాల భర్తం ఉన్నది పార్వతి చచ్చిపోతేనే అమ్మో జగమంత చీకట అయిపోతున్నది అంటాడు శంకరుడు పాడపోతే నా పేరు శంకరుని కాదా అని పార్వతి గారు పలం ఇస్తే మరి పలం దొరకలేకపోయారు
మరి దొలకొండ వేల రాళ్ళు ఏ నాడ మాత్రమే దొరలు కొల్ల రాజులు ఉన్నారు. అయ్యో కొల్ల మరి సవడలమ్మలా పిచ్చి పరస గడిపోయే నాడు మాత్రమే పుచ్చే ఆడిపడలు దొరుకుతుందే కదా. మరి గానాలు తంగమయ్య కాదు అవ్వాల మందమైన ఉన్నది నా బిడ్డ సవడలమ్మ సవడలమ్మలా పిచ్చివే నాడు మాత్రమే పార్వతి గడపానా పుట్టే పిల్ల లేకపోయే.